ఈరోజు అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారాపల్లిలో అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుండే శ్రీరామునికి పూజలు, అభిషేకాలు, అలాగే పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు, కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. హిందువుల కళ ఇవాళ 500 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఇవాళ కళ జయప్రదమైంది. కావున ఇవాళ అయోధ్యలో రామ విగ్రహం ప్రతిష్ట జరుపుకోవడం కార్యక్రమంతో మేము ఇక్కడ ఉన్న అరబిల్లి గ్రామంలో కూడా భారీ ఎత్తున ప్రోగ్రాం చేయడం జరుగుతున్నది. ఇప్పటిదాకా పల్లకి ఊరేగింపు, అంతకుముందు అభిషేకాలు జరిగినాయి, అర్చనలు జరిగినాయి. ఇప్పుడు ఈ విగ్రహ ప్రతిష్ట లైవ్ ప్రోగ్రాం చూసిన తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. జై శ్రీరామ్. శ్రీరామచంద్ర ప్రభు వారి విగ్రహ అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మా నారపల్లి గ్రామంలో అత్యంత భక్తులు ఈ శ్రీరాముల వారి టెంపుల్కి విచ్చేసి
మార్నింగ్ 7 గంటల నుంచి వెళ్ళి ఈవినింగ్ వరకు కొన్ని కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. మార్నింగ్ 7:30 అభిషేకాలు, తర్వాత అర్చన కార్యక్రమాలు, ప్రతి ఒక్కరూ అందరూ సందర్శించుకునేలాగా ఊరేగింపు కార్యక్రమము, శ్రీరామచంద్ర వారి పల్లకి ఊరేగింపు కార్యక్రమం చేయడం ఇప్పుడే చేసి దించడం జరిగింది. ఇది అదేవిధంగా ఇంకొక అర్ధగంటలో విగ్రహ ప్రతిష్టాపన అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. మాలాధారణ చేయలేదు, కానీ అత్యధిక భక్తులు ఇక్కడ విచ్చేసారు. భక్తి శ్రద్ధలతోటి అన్నప్రసాదాలన్నీ తీసుకోవాల్సిందిగా విన్నవించుకున్నాం. అంటే అక్షతలు వచ్చిన రోజు అన్నారు కదా, ఆ రోజు ఎవరైనా తీసుకున్నారా దీక్ష? దీక్షలు ఉన్నారు చాలా మంది ఉన్నారు. ఎవరైతే శ్రీనివాస్ గారు దీక్షలో, మోటిపల్లి శ్రీనివాస్ గారు దీక్షలో ఉన్నారు, అండ్ నరేందర్ రెడ్డి గారు అట్లనే కొంతమంది అక్షంతలు ఎత్తుకున్న వాళ్ళు 22 తారీఖు దాకా ఎలాంటి అంటే నిష్ట భక్తి శ్రద్ధలతోటి నిష్టతోటి 22 తారీఖు దాకా ఉంటామని చెప్పి ప్రతిజ్ఞ చేసుకున్నారు. అట్లనే పాటిస్తున్నారు. ఈ రోజుతో వాళ్ళ నిష్ట పూర్తవుతుంది. రేపటి నుంచి ఏదో విధంగా వాళ్ళు ఉండొచ్చు. అయినా అట్లాంటి సందర్భాలు అందరికీ ఇలాంటి భక్తులు మా నారపిల్లలో అత్యధికంగా విచ్చేస్తున్నారు, ముందుకొస్తున్నారు. అందరికీ రామ నామము జపము అనేది వంటబట్టింది. ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని చెప్పేసి కొలుచుకుంటూ ఊరేగింపు కార్యక్రమంలో విజయవంతం చేయడం జరిగింది. జై శ్రీరామ్. ఎన్నో ఏండ్ల కళ అంటే 500 సంవత్సరాల ముందు ఎన్నో పోరాటాలు, ఎంతోమంది ప్రాణత్యాగాలు జరిగినాయి, ఎన్నో అరాచకాలు జరిగినాయి. అన్నీ జరిగిన తర్వాత ఐదేళ్ల తర్వాత మన ఈ మన తరానికి శ్రీరాముని పునః ప్రతిష్ట జరుగుతడం అనేది ఒక అదృష్టమని భావిస్తున్నాము. అయోధ్యలో ఈరోజు పునః ప్రతిష్ట ప్రారంభం అవడంతో భారతదేశంలో ఈరోజు తోటి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కానీ భారతదేశానికి నిజమైన హిందూ దేశంగా ఈరోజు ప్రకటించబడుతుంది. భారతదేశంలో నిజమైన హిందూ దేశంగా ఈరోజు గౌరవంగా మేము చెప్పుకోవాలనుకుంటున్నాం. ఇన్నేళ్ల తర్వాత ఉన్న ఇట్లా భారతదేశంలో హిందూ దేశం అని చెప్పుకోవడానికి ఇట్లా కొంతమంది భయపడేది, అది ఆ కళ నెరవేరడం అనేది చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాము. ఈరోజు మా రామాలయం గుడిలో పొద్దున నుంచి అర్చన కార్యక్రమ అభిషేకాలు జరిగి ఈరోజు పల్లకి ఊరేగింపు జరిగిన తర్వాత ఈరోజు గుడిలోకి ఇప్పుడే తీసుకురావడం జరిగింది దేవుడికి. పిమ్మట అయోధ్యలో విగ్రహ పునఃప్రతిష్ట జరిగిన తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. అన్నదాన కార్యక్రమం ప్రసాదంలో అందరు స్వీకరిస్తారు. అందులో మేము ఈరోజు అందరూ మా భక్తులు నా రామాయణం గుడిలో చాలామంది అక్షింతలు విత్తరణ జరిగినప్పటి నుంచి ఒక రామదండుగా రామసేతుగా చాలామంది పాల్గొని భక్తులు యువకులు పెద్దలు అధిక సంఖ్యలో ఊరేగింపుగా జరిగి అక్షింతలు విత్తరణ జరిగింది. ఆ పిమ్మట ఈరోజు అందరూ మన నారపల్లి గ్రామంలో ఒక పండుగ వాతావరణం చేసుకుని ఒక పండుగ చేసుకుంటున్న ప్రతి కుటుంబంలో అందుకు మేము సంతోషంగా గర్వపడుతున్నాము. జై శ్రీరామ్. ఎన్నో ఏళ్ళ నాటి కళ ఈరోజు ముందుకొచ్చి ఈరోజు కళ నిజమవుతున్నది. అయోధ్యలో మన అయోధ్యరాముడి విద్య ప్రతిష్ట ఈరోజు 12:30 అలాగే మన ఆడపిల్ల కూడా పెద్ద సంఖ్య పెద్ద ఎత్తున అందరు వచ్చి భక్తులు అందరు వచ్చి జయప్రదం చేశారు. ఇప్పుడే ఊరేగింపు చేసుకొని ఇప్పుడే వచ్చాము. చాలా ప్రతీకగా ప్రతిష్టగా మంచిగా మా నారపల్లిలో మన అక్షంతలు వచ్చి నుంచి 31st నుంచి అందరూ కొంతమంది దీక్షలో ఉండి నేను కూడా 31st నుంచి దీక్షలో ఉన్నాను. ఇప్పటి వరకు కూడా దీక్ష వచ్చి మంచిగా ఓపెన్ చేసి మంచిగా ఆయనకు చేసినాము. అంత మంచి జరిగింది. భక్తులందరూ కూడా మంచిగా ఉండాలి, ఊరంతా కూడా మంచిగా ఉండాలి, ప్రతి వాళ్ళు మంచిగా ఉండాలని అయోధ్యరామును కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మీరు ఇటు రాకూరు అటే ఊరు బిడ్డ, ఇటు రాకూరు గోధుమ అక్కడ మళ్ళీ అటే ఊరు మాలను వారు సమర్పణ చేస్తున్నారు.
జై శ్రీరామ్. స్వామి వారికి కట్టకనక సంబంధించి ఈ మైక్ దగ్గరకు వచ్చి స్వామి వారి కట్టకనక